పిస్టాషియో బాల్స్ సో యాంటీ ఏజింగ్ లో భాగంగా ఈ రోజు పిస్టాషియో బాల్స్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం పిస్టాషియో బాల్స్ కి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన ఖర్జూర పిస్తా కోకో పౌడర్ యాలకుల పొడి రాగిపిండి సో పిస్టాషియో బాల్స్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము చేసేసుకుందామా సో ఫస్ట్ మనం ఖర్జూరం కొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం सो इत ऐक्चुअली कोई हाट वाटर नापेको पे हाफ एन अवर नापेक सरपत ओके सो एंटी एजिंग डिस्कस कला खर्जूरम यूज अंड अलगे पिस्तास यूज दींप उपयोगपड़ता है मन की सो मन की खर्जूरम अंदर की तेजे आयन చాలా ఎక్కువగా ఇస్తుంది సో మనకి బ్లడ్ లో ఐరన్ కరెక్ట్ గా ఉంటే మనకి బాడీ అంతా బ్లడ్ లో కూడా ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ అనేది బాగుంటుందన్నమాట స్కిన్ కి కూడా బ్లడ్ ఫ్లో అనేది బాగుంటుంది అండ్ ఆక్సిజన్ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే సో అప్పుడు మన స్కిన్ హెల్తీగా ఉంటుంది అండ్ తక్కువ ఏజింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పిస్తాషియో ఏమో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ సో అండ్ పొటాషియం రిచ్ పొటాషియం యాంటీఆక్సిడెంట్స్ రెండు బాగా మన స్కిన్ ఏజింగ్ ని తగ్గిస్తదన్నమాట ఓకే సో అందుకనే మనం పిస్టాషియో యూస్ చేసుకున్నాం సో ఇది కూడా స్టోర్ చేసుకోవచ్చు కదా రెండు యా స్టోర్ చేసుకోవచ్చు కానీ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి కట్ చేసుకున్నాం కదా అశ్విని మనం ఇప్పుడు ఇది పిస్టాషియో రెండు మిక్సీ చేసుకుందాం ఓకే ఖర్జూరం వేసుకుందాం ఫస్ట్ పిస్టాషియో ఓకే కోకో పౌడర్ అండ్ స్వీట్ అండ్ స్వీట్ అండ్ సో దీంట్లో మనం మనకు స్వీట్నెస్ ఇచ్చేది ఖర్జూరమే ఎక్స్ట్రా షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయట్లేదు ఓకే యాలకుల పొడి వేస్తాం ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ చేస్తాం మిక్సీ చేసుకునే ముందు కొంచెం మాట్లాడుకుందాం మనం యాంటీ ఏజింగ్ గురించి డెఫినెట్గా అండ్ కొల్లాజెన్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు కదా సో చాలా మంది సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా సో అలా తీసుకుని ఫుడ్ ద్వారా కూడా తీసుకుంటే కనుక మనకి యూజ్ అనేది ఉంటుందా సో జనరలీ కొల్లాజెన్ మన బాడీలోనే స్టోర్ అయి ఉంటుంది ప్లస్ బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట అది తగ్గిపోతున్నప్పుడు ఒక ఏజ్ తర్వాత తగ్గిపోతుంది సో అప్పుడు డెఫినెట్గా మనం కొల్లాజెన్ ఇస్ అ ప్రోటీన్ సో ఆ ప్రోటీన్ ని ఇచ్చే ఫుడ్స్ తీసుకుంటే డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది సో కొలాజెన్ బిల్డ్ చేసుకోవడానికి సో అది సరిపోకపోతే డెఫినెట్ గా సప్లిమెంట్ అనేది తీసుకోవచ్చు ఓకే కానీ ఆ సప్లిమెంట్ డెఫినెట్ గా ప్రిస్క్రిప్షన్ తోనే తీసుకోవాలి అంటే డాక్టర్ ఏదైనా డర్మటాలజిస్ట్ కానీ లేకపోతే న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ ఎవరైనా వెళ్ళి కన్సల్ట్ చేసి వాళ్ళు సజెస్ట్ చేస్తేనే తీసుకోవాలి ఓకే సొంతంగా మాత్రం కొలాజెన్ సప్లిమెంట్ అయితే తీసుకోకూడదు యా సో ఎందుకంటే అది అవసరమో లేదో తెలియకుండా చాలా మంది తీసేసుకుంటారు చాలా మంది యంగ్ గర్ల్స్ కూడా అవసరం లేకుండానే తీసేసుకుంటారు చాలా లాంగ్ పీరియడ్ వరకు తీసుకుంటారు విచ్ ఇస్ నాట్ హెల్ప్ఫుల్ అట్ ఆల్ ఓకే మంచిది కాదు సో ఒక ఏజ్ తర్వాత తగ్గుతుంది కాబట్టి అప్పుడు తీసుకోవాలి అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి yes అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల కూడా యాంటీ ఏజింగ్ కింద ఉపయోగపడుతుంది అని చెప్పి అంటే లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల సో జనరలీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అండి చాలా సబ్జెక్టివ్ అంటే అందరికీ ఒకలాగే పనిచేయదు కొంతమందికి బాగా పనిచేస్తుంది అని హెల్ప్ చేస్తుంది ఏమవుతుందంటే ఇప్పుడు జనరలీ మనం ఒక లాంగ్ అవర్స్ ఆఫ్ గ్యాప్ ఇస్తున్నాం తినకుండా సో లాంగ్ అవర్స్ ఆఫ్ గ్యాప్ ఇచ్చినప్పుడు మన బాడీ కొంచెం క్లెన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సో ఏమీ తీసుకోము జస్ట్ వాటర్ తాగుతాము మేబీ ఒక గ్రీన్ టీ బ్లాక్ కాఫీ అట్లా ఇలాంటి ఏదో వన్ కప్ అలా తాగేసరికి సో బాడీ కొంచెం టైం తీసుకుంటుంది జస్ట్ టు రిపేర్ ఇట్ సెల్ఫ్ టు క్లీన్ ద గట్ మన పేగుల్ని మొత్తం క్లియర్ చేయడానికి వేస్ట్ నుంచి అదంతా హెల్ప్ చేస్తుంది అన్నమాట సో అలా మనకి జంక్ ఫుడ్ అనేది కూడా తక్కువ వెళ్తుంది కాబట్టి సో అలా మనకి హెల్ప్ చేస్తుంది యాంటీ ఏజింగ్కి అని కాదు కానీ బట్ మన ఆబ్వియస్లీ మన స్కిన్ టెక్స్చర్ కానీ అవన్నీ కొంచెం బెటర్ అవుతుంది అన్నమాట అలా సో అలా అని కంపల్సరీగా ఇంటర్మీడియట్ ఫాస్టింగే చేయాలని లేదు దే క్యాన్ డూ అదర్ థింగ్స్ ఆల్సో ఈటింగ్ హెల్దీ నార్మల్ ఫుడ్స్ తింటూ హెల్దీ ఫుడ్స్ తింటే అలా కూడా హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు మిక్సీ చేసుకుందామా
ఈ పేస్ట్ ని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకుందాం. ఓకే, సో ఇదంతా మిక్సింగ్ బౌల్ లో తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం రాగి ఫ్లోర్ రాగి పిండి వేసుకుంటాం. రాగి పిండి, ఓకే. సో అన్ని కూడా మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నారు. Yes, అవును. సో రాగి పిండి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో రాగిలో కూడా మనకి యాంటీఆక్సిడెంట్స్ అండ్ మెయిన్ గా అయాన్. రాగిలో అయాన్ ఉంటుంది. సో మనకి అయాన్ యాక్చువల్లీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో హిమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్ ఉంచడానికి అండ్ మనకి ఆక్సిజన్ కెపాసిటీ ఇంక్రీస్ చేస్తుంది. ఓకే. సో చాలా మందికి ఏజ్ అనేది పక్కన పెడితే కనుక ఏజ్ ఫ్యాక్టర్ కాకుండా కొంచెం చిన్న వయసులోనే రింకిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా ఫేస్ పైన, సో అది కూడా త్రూ అంటే ఫుడ్ గురించేనా? డెఫినెట్ గా ఓన్లీ ఫుడ్ అన్నాను కానీ బట్ ఫుడ్ ఇస్ అ మేజర్ పార్ట్ అండి. ఇప్పుడు చాలా మందికి చాలా చిన్న ఏజ్ లోనే ముడతలు రావడం, ఐస్ కింద చాలా సాగ్ అయిపోవడం, ఎలాస్టిసిటీ పోవడం. సో ఫస్ట్ నో రెస్ట్, స్లీప్ సరిగ్గా లేకపోవడం. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఏంటంటే నైట్ అంతా గేమ్స్ ఆడుతూ, సో అవి ఆడుతూ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ హెల్త్ అనేది పాడు చేసుకుంటున్నారు. అది డెఫినెట్గా మన స్కిన్ మీద ఫస్ట్ చూపిస్తుంది, ఎస్పెషలీ ఫేస్ మీద. నెక్స్ట్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం. సో దీని మూలంగా స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళకి తెలియకుండా యాక్చువల్లీ ఎక్కువ అయిపోతున్నాయి. గట్ హెల్త్, సో మన డైజెషన్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి స్లీప్ లేకుండా. సో డైజెషన్ అవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయంటే డెఫినెట్గా మనకి న్యూట్రియన్స్ మన స్కిన్కి కానీ బాడీలోకి సరిగ్గా అందట్లేదు. సో అలా మనకి స్కిన్ మీద కూడా చూపిస్తుంది. వాళ్ళ స్కిన్ మీద ఇట్లా బ్రింకిల్స్ రావడం, తొందరగా ఏజింగ్ అనేది, అలా సాగిపోవడం స్కిన్, ఎలాస్టిసిటీ పోయి, సో ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండ్ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్. సో నైట్ అంతా మెలకు ఉంటారు కాబట్టి ఆర్డర్ చేసుకోవడము, ఫ్రైస్ అని ఇవన్నీ, పిజ్జాస్ ఇవన్నీ ఆర్డర్ చేసుకొని తినడం, జంక్ ఫుడ్స్, ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఫుడ్స్ అన్నమాట. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి కాజ్ చేసే, ఇన్ఫ్లమేషన్స్ కాజ్ చేసే ఫుడ్స్. సో ఇన్ఫ్లమేషన్ అంటే ఏం లేదు, ప్రింకిల్స్ రావడం, పింపుల్స్ రావడం, ర్యాషెస్ రావడం, వైట్ వైట్ ప్యాచెస్ స్కిన్ మీద, అవన్నీ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్స్, రియాక్షన్స్ టు అన్ ఇన్ఫెక్షన్ అట్లా. సో రాగి పిండి కలుపుకున్నాం కదా అశ్విని, ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం ప్లేట్ ఇవ్వండి. రెడీ అశ్విని, టేస్ట్ చేసేయండి పిస్టాషియో బాల్స్. ఓకే, దాన్ని ఫైనల్లీ ప్రిపేర్ చేస్తారండి పిస్టాషియో బాల్స్. మరి టేస్ట్ చేసేస్తాను, అందుకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. పిస్టాషియో బాల్స్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఖర్జూర, పిస్తా, కోకో పౌడర్, యాలకుల పొడి, రాగి పిండి. పిస్తాషియో బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఖర్జూరాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న ఖర్జూర, పిస్తా, కోకో పౌడర్, యాలకుల పొడి వేసి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసి దానితో పాటుగా రాగి పిండిని వేసి కలుపుకుని బాల్స్లా చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పిస్తాషియో బాల్స్ రెడీ.